జ్ఞానేంద్రియాలు ఐదు అనే విషయం మనకు తెలుసు. జ్ఞానేంద్రియాల ఐదుటి గురించి మొదట మనకు తెలిపిన వారు ప్లాటో, అరిస్టాటిల్. మనం ఇంతకుముందు కన్ను, ముక్కు గురించినటువంటి విషయాలను తెలుసుకున్నాము. ఈరోజు మనము చెవుల గురించి చూద్దాం. చెవులు వినబడకపోయినట్లయితే మాట్లాడడం అనేది కూడా రాదు. ఈ విషయం మనకు తెలుసు. నిమిషానికి 16 నుండి 40 వేల మధ్య ప్రసారమయ్యే శబ్ద తరంగాలను మాత్రమే వినగలుగుతాము. పెద్ద చప్పుళ్ళు కపాలంలోని ఎముకల ద్వారా లోపలి చెవిని చేరుతాయి. దీనిని బోనీ కండక్షన్ అంటారు. చెవి శ్రవణేంద్రియంగా మాత్రమే కాక శరీర సమతాస్థితిని కాపాడే అవయవంగా కూడా పనిచేస్తుంది. బయట కనిపించే చెవి భాగాన్ని వెలుపలి చెవి లేక చెవి దొబ్బ అంటారు. స్వరంగంలాగా ఉండేది బాహ్య శ్రవణ కుహరం. ఈ కుహరానికి చివరన కర్ణభేరి ఉంటుంది. చెవి నుండి శ్రవణనాడి ప్రకంపనాలను మెదడుకు చేరవేస్తుంది. చెవిలోని గుమిలిని తొలగించడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ H2O2ని వాడాలి.